అడాల్ఫ్ హిట్లర్ ఈ పేరు వినగానే అందరికి గుర్తు వచ్చేది రెండో ప్రపంచ యుద్ధం. ఈ రెండో ప్రపంచ యుద్ధం మొదలైందంటే దానికి కారణం హిట్లర్. ఈ యుద్ధంలో సుమారు 6 కోట్ల మంది పైగా చనిపోయారు. ఈ యుద్ధం వల్ల కలిగిన నష్టం సుమారు $10,00,000,000. ఆశ్చర్యం ఏమిటంటే సైన్యంలో ఉండే సైనికులు ఎక్కువ మంది పౌరులు, ప్రతి ముగ్గురుల ఇద్దరు సామాన్య ప్రజలే. హిట్లర్ యుద్ధంలో ఎప్పుడు ఒక్కటే నమ్ముతాడు, సైన్యంలో చివరి సైనికుడు ఉన్నంత వరకు యుద్ధం కొనసాగించాలని. యుద్ధంలో గాయపడిన సైనికులకు పారామెడికల్స్ ఇవ్వడం హిట్లర్కు నచ్చదు. హిట్లర్ 14,00,000 మంది జ్యూస్ను అంటే యూదులను చంపేశాడు. అలాంటి మైండ్ సెట్ గల హిట్లర్ ఎలా ఆలోచిస్తాడో, తాను ఇంత క్రూరంగా ఉండడానికి కారణాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని ఆశిస్తున్నాను. దిస్ ఈస్ అవినాష్ ఫ్రమ్ విడిస్కేట్ ఛానల్. వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ లాగ్ ఇన్ టు అవర్ ఛానల్. హిట్లర్ ఆలోచన మనం ఊహించే దానికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సామాన్య డైలీ లేబర్ ఒక దేశాన్ని శాసించాడంటే మామూలు విషయం కాదు. హిట్లర్ తన ఎదుటి శత్రువు కంటే ఎప్పుడు ఒక ముందడుగులో ఉండాలని తనను తాను ఆ విధంగా చేంజ్ చేసుకునేవాడు. హిట్లర్ తాను ప్రేమించిన వారిని విడిచిపెట్టడు, తాను శత్రువులో భావించే వారిని బ్రతకనివ్వడు. దానికి ఎగ్జాంపుల్, హిట్లర్ చనిపోయే ముందు తాను ప్రేమగా పెంచుకునే పెంపుడు కుక్కను విషం ఇచ్చి తాను చనిపోతాడు. హిట్లర్ యుద్ధంలో దిగాడు అంటే తన సైనికులు ప్రజలు చనిపోతున్నా పట్టించుకోడు, బ్లైండ్గా ముందుకు వెళ్తాడు. అంటే బాహుబలిలోని బల్లాల దేవుడిలాగా హిట్లర్ పైకి కనబడేది నిజం కాదు, అది యాక్టింగ్. దానికి ఎగ్జాంపుల్, చిన్నప్పుడు హిట్లర్ ఫాదర్ హిట్లర్ని వాళ్ళ అన్నని కలిసి కొడుతున్నప్పుడు ఎవరైతే ముందు గట్టిగా అరచి ఏడుస్తారో వాళ్ళని కొట్టడం ఆపివేసేవాడు. అప్పుడు గ్రహించాడు హిట్లర్ యాక్టింగ్ ద్వారా ఈజీగా ఎవరినైనా నమ్మించవచ్చని. హిట్లర్ ముందు ఒకరిని ఉంచితే వాడు ఎందుకు పనికొస్తాడో, వాడి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకుంటాడు హిట్లర్. హిట్లర్ క్యారెక్టర్ని చూస్తే ఇన్యుక్టివ్గా ఉంటుంది. వృద్ధులు, హోమోసెక్సువల్స్ పనికిరారి అని చెప్పి వాళ్ళను దారుణంగా చంపేస్తాడు. యువకులను స్పీచెస్ ద్వారా అట్రాక్ట్ చేసి సైన్యంలోకి చేర్పిస్తాడు. హిట్లర్ స్పీచెస్ ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచిస్తాడు. జనాభా సంఖ్యను బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి స్పీచెస్ ఇస్తాడు. హిట్లర్ స్పీచెస్ వింటే ఎవరికైనా గూస్బంప్స్ వస్తాయి. హిట్లర్ మద్యపానం, ధూమపానాలకు వ్యతిరేకంగా నివాదాలు చేశాడు. కానీ హిట్లర్ సీక్రెట్గా సిగరెట్, లిక్కర్ తాగుతాడు. అంతేకాకుండా డ్రగ్స్ కూడా తీసుకుంటాడు. హిట్లర్ ఆలోచన ఎలా ఉంటుంది అంటే నాన్న ప్రేమద సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ లాగా. ఎన్టీఆర్ ఇలా అంటాడు, నేను ఎలా ఆలోచిస్తాను అంటే నాకన్నా తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అంటే అతి తెలివైన వాడి కంటే తెలివైన వాడిలాగా. హిట్లర్ ఆర్మీ జనరల్స్ మాట వినిపించుకోడు, ఎందుకంటే వాళ్ళు కావాలని లేదా తెలియకుండా చెప్పే తప్పుడు సలహాల వల్ల నష్టపోవచ్చని. వరల్డ్ వార్ వన్లో జర్మనీ బాగా ఆర్థికంగా నష్టపోయింది. హిట్లర్ లీడర్ అయిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీగా మార్చాడు. అలా హిట్లర్కే సాధ్యమవుతుంది. హిట్లర్ ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాజీస్ పార్టీలో చేరినప్పుడు మిగతా కమ్యూనిస్ట్ పార్టీస్ హిట్లర్ యొక్క ఫాలోయింగ్ చూసి హిట్లర్ని లీడర్ చేసి పాముల వాడుకుందామని అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టే హిట్లర్ లీడర్ కావడానికి సహాయం చేశారు. కానీ హిట్లర్ వాళ్ళకి పెద్ద దెబ్బ ఇచ్చాడు. హిట్లర్ తన మనుషుల చేత పార్లమెంట్కి నిప్పు అంటించి మండల రేగేలా చేయించాడు. అది కమ్యూనిస్ట్ పార్టీస్ చేశారు అని అందరిని నమ్మించి ఎమర్జెన్సీ పవర్స్ తీసుకున్నాడు. హిట్లర్కు ఎమర్జెన్సీ పవర్స్ వచ్చిన తరువాత అప్పుడు దాకా నటించిన హిట్లర్ తన నిజస్వరూపం చూపించాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న 96 కమ్యూనిస్ట్ని దారుణంగా చంపేశాడు. ఇక్కడి నుంచి హిట్లర్స్ డిక్టేటర్షిప్ స్టార్ట్ అయ్యింది. మరి హిట్లర్ ఇంత క్రూరంగా ఉండటానికి 14,00,000 యూదులను ఎందుకు చంపాడో తెలుసుకుందాం. హిట్లర్ ఇంత క్రూరంగా మారటానికి తన బాల్యం మెయిన్ క్యారెక్టర్ పోషించింది. హిట్లర్ తన చిన్నతనంలో ఉన్నప్పుడు అక్కడి గవర్నమెంట్ కన్నా చర్చ్ పబ్స్కి ఎక్కువ అధికారం ఉండేది. ప్రతి ఇంటి నుంచి ఒకరిని చర్చ్ సేవకి మరియు పోప్ సేవలకు పంపాలి అని ఆదేశించేవారు. వ్యతిరేకించిన వాళ్ళని చంపేసేవారు. కానీ అప్పటి కొంతమంది పోప్స్ ఇప్పటి దొంగ బాబా లాగా అన్నమాట. తర్వాత రేసిజం అంటే మత కొల్లాల గొడవల్లోనే హిట్లర్ తండ్రి మరణించారు. అప్పటి నుంచి హిట్లర్కి స్టార్ట్ అయింది యూదుల మీద కోపం. హిట్లర్ తల్లి క్యాన్సర్తో చనిపోయారు. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్స్ యూదులు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే తన తల్లి చనిపోయిందని హిట్లర్ భావించాడు. హిట్లర్ మంచి ఆర్టిస్ట్, అందుకని ఆర్ట్ స్కూల్లో చదవాలి అనే అప్లికేషన్ 2 సార్లు పెట్టాడు. హిట్లర్ న్యాచురల్ పెయింటింగ్స్ బాగా వేస్తాడు. కానీ
మనిషి ముఖాలు సరిగ్గా వేయలేడు అని 2 సార్లు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసింది యూదులు కాబట్టి మరింత కోపం పెంచుకున్నాడు. ఎమర్జెన్సీ పవర్స్ వచ్చిన తర్వాత 14 లక్షల యూదులను క్రూరంగా చంపేశాడు. కానీ అందరు యూదులు చెడ్డవాళ్ళు కాదని హిట్లర్ తెలుసుకోలేకపోయాడు. నాశనమైన జర్మనీకి పూర్తి వైభోగం వచ్చేలా చేయాలనుకున్నాడు హిట్లర్. అది మంచి ఆలోచన కాబట్టి నెరవేరింది. కానీ ప్రపంచాన్ని జయించాలి అని అనుకున్నాడు కాబట్టే మరణించాడు. చివరిగా చెప్పేది ఏమిటంటే, మంచి ఆలోచన విజయం, చెడు ఆలోచన నాశనం. సో ఇది గైస్ మన్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జై హింద్.